నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పొన్నాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అడుగడుగున హారతులతో మహిళల స్వాగతం. చాబోలు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక. నంద్యాల 42వ వార్డుకు చెందిన 27 మంది వాలంటీర్లు భూకుమారి రాజీనామా. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు. సంజీవ నగర్ కోదండ రామాలయంలో ఈ నెల 9వ తేదీ నుండి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నంద్యాల స్వతంత్ర పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలో వెంకటరమణయ్య. పొన్నాపురంలోని 19వ వార్డులో కౌన్సిలర్ పరచూరి నారాయణమ్మ ఇన్ఛార్జి పరచూరి శ్రీరాములు ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ టీడీపీ ప్రతిపక్ష నాయకుల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టక ముందే పెత్తందారులైన టీడీపీ నాయకుల తీరు ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించే వాలంటీర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ పేదలకు అందించే సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నారని తెలిపారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చామని, పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులను ప్రభుత్వ బడుల్లో అందించామన్నారు. అలాగే మునుపెన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువస్తూ వారితో పాటు తాము ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం, అవసరమైన చోట అభివృద్ధి చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రైతులకు అన్ని సేవలను ఒకే చోట అందించే ఏర్పాటు చేశామని తెలిపారు. మిర్చి రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి నంద్యాలలో మిర్చి యార్డ్ ఏర్పాటు చేసి మిర్చి రైతుల ఇబ్బందులను తొలగించామన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపడుతుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తూ సేవలను నిలిపివేయాలని ఫిర్యాదులు చేశారని, ఏనాడైనా టీడీపీ నాయకులు విమర్శించే ప్రతిపక్ష నేతలు ప్రజలకు సేవలను అందించారా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ వారికి ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు మాత్రమే కావాలని, ప్రజల కష్టాలు తీర్చాలన్న తపన ఏ విధంగానూ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసిన వైసీపీకి పట్టం కట్టాలని, నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్ర క్షీరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంచవల్లి 2వ పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, వార్డ్ వైసీపీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, మధుగౌడ్, బండపల్లి మద్దిరెడ్డి, ఎరుకలి కృష్ణ, రేవూరి లక్ష్మీదేవి, కాజా శ్రీనివాసులు, నాసారి సుంకన్న, బోడన్న రాజు, సుబ్బా గోవిందరాజులు తిరుపాలు, సంజున నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు, ప్రసాద్ గురువయ్య బ్రహ్మం, నాసారి సుబ్బయ్య, పుల్లయ్య శ్రీకాంత్, బలిజ పుల్లయ్య, నల్లబోతుల సుంకన్న, కత్తి మద్దిరెడ్డి మనోజ్, ఓబిలేసు దాసరి సుబ్బి, కరుణాకర్ సందీప్, నాగయ్య లక్ష్మణ్, తిమ్మరాజు అశోక్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాదా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులల్లో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిల సింగారెడ్డి శిల్ప రవెన్న. అను పెరుగు
లేదని ఆయుధమై దూసుకెళ్ళెరవన్న పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్న మన రవన్న నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్ప రవన్న పేద ప్రజల పెన్ని దయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిల సింగారెడ్డి శిల్ప రవన్న ఈ రోజు పొన్నాపురం గ్రామంలో గాని పొన్నాపురంలో గాని మొత్తం మనము 2,28,00,000 రూపాయల తోటి రోడ్లు కాలువలకి ఖర్చు పెట్టినామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి అలాగే నీటి కోసం 7,50,00,000 ఖర్చు పెట్టినాం. సచివాలయాలు 2 నిర్మించినాం. 80,00,000 రూపాయలతోటి 2 సచివాలయాలు ఇక్కడ కట్టుకున్నామని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేస్తున్నా. మరి ఒక అంగన్వాడీ స్కూల్ని కూడా 15,00,000 రూపాయలతోటి ఇక్కడ మన పొన్నాపురం గ్రామంలో కట్టినామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మన శ్మశాన వాటికకి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించినామని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి మనకి 2 స్కూళ్లు ఉన్నాయి, మున్సిపల్ ఎంపీపీఎస్ స్కూళ్ళు, మరి మండల్ పరిషత్ స్కూళ్ళు, 2 కూడా దాదాపు 50,00,000 రూపాయలు పెట్టి పిల్లల బడులని బాగు చేసినటువంటి ఘనత ఈరోజు మన పార్టీదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి మొత్తం పిల్లల బడుల కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టింది ఎంత అయ్యా అంటే 84,00,000 రూపాయలు. 3 బడుల కోసం మనము పొన్నాపురం కాలనీలో 84,00,000 రూపాయలు పిల్లల కోసం చదువుల కోసం ఖర్చు పెట్టినాం. ఈరోజు మళ్ళీ ఇంకొక 80,00,000 రూపాయలతోటి నూతనంగా రోడ్లు డ్రైన్లు వేస్తున్నామని చెప్పేసి కూడా కోరుతూ తెలియజేసుకుంటున్నా. మరి మొత్తం ఎంత ఖర్చు పెట్టినామయ్యా పొన్నాపురం కంటే 5,00,00,000 రూపాయలు మనము ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నా. 5,00,00,000 రూపాయలు మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చింది, 2 సంవత్సరాలు కరోనాను తీసేస్తే 3 సంవత్సరాల అవకాశం వచ్చింది. 3 సంవత్సరాలలో పొన్నాపురంలో 5,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేసుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాతి 3 సంవత్సరాలు కూడా కరోనాని బూచిగా చూపి ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపని పరిస్థితి మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం రాకమునుపు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కోరుతున్నా. అవ్వ తాతలందరూ కూడా ఆ రోజు పెన్షన్ మీకు వచ్చేది 1,000 రూపాయలు, కానీ జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,000 రూపాయలు, ఈరోజు 3,000 రూపాయలు. అదొక్కటేనా అంటే మనకి ఇంటికాడికి ఈరోజు పెన్షన్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంటికాడికి పెన్షను, ఇంటికాడికి రేషను, ఇంటికాడికి వాలంటీర్లు, మన వార్డులో సచివాలయము, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు, కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మార్పులు అనే విషయాన్ని కూడా మీరు ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుతున్నా. మన ప్రభుత్వం మన ఎన్నికల కోడ్ వచ్చి ఎన్ని రోజులైంది, కేవలం 15 నుంచి 20 రోజులైంది. 17వ తేదీ వచ్చింది, ఈ రోజుకి ఒక 20 రోజులు అయినట్టు. మరి 20 రోజుల్లోనే మన ప్రభుత్వం లేకపోయేసరికి ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంటికాడికి వాలంటీర్లు వస్తామంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి కేసు వేసి వాలంటీరు వ్యవస్థ ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వకుండా చేసినటువంటి పాపం తెలుగుదేశం నాయకులది. అవ్వాతాతలందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, పెన్షన్ ఇంటికాడికి వచ్చిందా ఈ నెల ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. వచ్చిందా ఇంటికాడికి పెన్షన్? ఇంటికాడికి పెన్షన్ తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టినారు, వాలంటీర్ల మీద కక్ష కట్టి వాలంటీర్లు ఇంటికి రానికుండా చేసుకున్నారు, వాలంటీర్ల ఫోన్లు లాక్కొని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పనిచేయనికుండా చేసినారు. మరి ఒక్కటి ఆలోచించండి, అధికారంలోకి రాక మునిపే వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి వాళ్ళని పీకేస్తే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి అవ్వాతాతలందరినీ కూడా కోరుకుంటున్నా. రేపు పొద్దున వాలంటీర్లు లేకపోతే ఈ రోజులాగా మీరు సచివాలయం వరకు నడుచుకుంటూ వెళ్ళేసి పెన్షన్ తీసుకుంటారా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎండలేమో బగబగా మండుతున్నాయి, మరి ఇంత ఎండలో కూడా కనీస మానవత్వం లేకుండా ఎట్లా వస్తారు ముసలి వాళ్ళు, ఎట్లా వస్తారు వికలాంగుల సోదరి సోదరిమణులు, ఎట్లా వస్తారు పాపం మా వితంతులైనటువంటి అక్క చెల్లెమ్మలని ఆలోచించకుండా దుర్మార్గంగా ఈరోజు పెన్షన్ ఆపినటువంటి పరిస్థితి తెలుగుదేశం నాయకులది. నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు, గ్రామ వైసీపీ నాయకులు నగనందారెడ్డి తిమోతి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ
పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ నంజర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పాలనకు ఆకర్షితులైన వీరందరూ నేడు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి అందరూ శిల్పా కుటుంబ సభ్యులని మీ అందరికీ ఎల్లవేళలా భరోసాగా ఉంటామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మావన్ రవి ప్రతాప్ మోషే ప్రతాప్ తదితరులు ఉన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డుకు చెందిన 27 మంది వాలంటీర్లు ముక్కుమడిగా రాజీనామా చేయడం జరిగింది. వీరంతా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి వారి రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనసాగించకుండా అడ్డుపడుతూ తమపై చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు చేయడం జరిగిందని అలాగే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి మరోసారి సీఎం గా జగనన్నను చూడాలని అలాగే నంద్యాల ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మా 42వ వార్డు సచివాలయం పరిధిలోని వాలంటీర్లు 27 మంది ఉన్నారు. 27 మంది వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి అన్న మేము ప్రజలకు సేవ చేయాలా, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మేము ప్రజాక్షేత్రం తిరిగి ప్రతి గడపకు తిరిగి మే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను మేము తెలియజేసి ప్రతి ఒక్క గడపకు తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవడానికి అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మా శాయశక్తుల మా కుటుంబ సభ్యులము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రచారం చేయాల కోసం మేము వాలంటీర్గా ఉంటే మేము ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టి వాలంటీర్లు తిరగకూడదు విధులు నిర్వహించకూడదు అంటున్నాడు కాబట్టి మా మనస్ఫూర్తిగా రాజీనామా లెటర్ను ఈరోజు కమిషనర్ గారికి అందజేస్తున్నామని మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మొహమాటం లేకుండా మేము జగనన్నని గెలిపించుకోవాలా, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కోరడం వలన నాకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరలా మా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మా శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే మరొకసారిగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో మేము మా ఇక్కడ ఉన్నటువంటి మా సైన్యం శిల్పా సైన్యం కలిసి ప్రతి ఒక్క గడపకు తిరిగి మళ్ళా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాము. అదే మా వార్డు తరఫున మా ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ తెప్పించవలసిందిగా వీరిని కోరుతున్నాము. మేము 42వ వార్డు తెలుగుపేట నుంచి వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నాము. ఈరోజు జగనన్న గెలవడానికనే ఉద్దేశంతోనే మేము వాలంటీర్ల నుంచి రాజీనామా చేసైనా ఆయన గెలిపించుకోవడానికే మా రాజీనామా పత్రాన్ని కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మా జగనన్నను గెలిపించుకోవడానికే ఈ రాజీనామా ఇవ్వడం జరిగింది, అందుకోసమే మేము ఈరోజు వచ్చాము. మై 42 వార్డ్ వాలంటీర్ కరిష్మా. మై జగనన్నకు వస్తే నౌకరి రాజీనామా కడతా హూ. కై కిలియేగతో అబు క్యా కర్నాగతో తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళే క్యా కర్తీ హీ క్యా కర్తీ హీ బోల్తీ హీ హమే కిత్తా కరేతో భీ క్యా కర్తీ హీ బోల్తీ హీ. इसके वास्ते ये बार हमें राजीनामा करते हैं. अब ना पिंचिल लेना कितना तकलीफ पड़ती है कि देखो तुम्हें जो क्या करना होता तो भी सचिवालय को जाना, वॉलंटियर तो नहीं आते. इसके वास्ते राजीनामा करते, इनको जिता ले तो हमें फिर अच्छा अच्छे अमल आते हम आपको घर का ना आपको पदकाल देती. माँ पाटू वार्ड वाली मोतम इवे मंदिर राजीनामा एंकंटे శిల్ప రవిచంద్ర గారు కోసం మేము రాజీనామా చేస్తున్నాము. మా కుమ్మడిగా మేము 27 మంది వాలంటీర్లము రాజీనామా చేస్తున్నాము. మన ఎమ్మెల్యే ప్రియతమ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్న తర్వాత మేము వార్డు వాలంటీర్గా విధులు నిర్వహిస్తాము. వాళ్ళని గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయ వార్షికోత్సవాలను శనివారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, వివిధ పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తాదులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు.
వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం శ్రీకృష్ణ పరమాత్మకి పంచామృత అభిషేకము పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అన్ని రకాల పళ్ళతో అభిషేకం జరిగినది వర్ణహారాలతో అలంకరణ పుష్పాలతో అలంకరణ తులసిమాలతో అలంకరణ ఏర్పాటు చేయడం అనేది గణపతి పూజ పూర్ణాహుతి పూర్ణవాచనం రక్షాబంధన కలశారాధన మొదలకు కార్యక్రమాలు పూర్ణాహుతి జరిగినవి అనేక మంది భక్తులు మంద్యాల పరిసర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం తీర్థప్రసాదం పొందగలిగారు. ఈ నెల 9వ తేదీ ఉగాది పర్వదినం నుండి 18వ తేదీ వరకు నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదన్న రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలిసిన దేవతామూర్తులందరికీ ప్రత్యేక అలంకరణ నిర్వహించబడుతుందని తెలిపారు. అలాగే ప్రతిరోజు స్వామివారికి పంచామృత విధానాభిషేకం అర్చనలు ఉంజల సేవలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాయంత్రం యాదవల్లి కార్తికేయ శర్మ చేత పంచాంగ శ్రావణం కార్యక్రమం ఉంటుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారు ఆలయ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు కురోదినామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయం నందు వసంత నవరాత్రుల ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి అంటే వచ్చే మంగళవారం నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలు మరియు సాయంత్రం వేళ ఊంజల సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల పూజలలో పాల్గొన్న భక్తులు ఎవరైనా ఉంటే ఆఫీసు నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఉగాది రోజు అంటే 9వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు యాదవల్లి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉగాది సందర్భంగా మా ఆలయ ప్రాంగణంలో వెలిసిన ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారం కలదు. కావున పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ విశేష అలంకారంతో కలిగిన స్వామివారిని దర్శించుకొని అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. ఈ నెల 9వ తేదీ ఉగాది అనగా కొత్త సంవత్సరము, కృతజ్ఞతానామ సంవత్సరము ప్రారంభమవును కాబట్టి ఇక్కడ ఉగాది రోజు స్పెషల్ పూజ కార్యక్రమం, దేవునికి విశేష అలంకారం జరుగును. మరియు ఈ వసంత నవరాత్రుల కోదండ రాముల వారికి ప్రతి నిత్యం ఉదయం 7 గంటలకు పంచామృతాభిషేకము, విశేష అలంకరణ, సాయంత్రం 6 గంటలకు ఊంజల సేవ జరుగును. భక్తులలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచుంది. రాష్ట్ర బెస్త సంఘం జేఏసీ నాయకుల మద్దతుతో నంద్యాల పార్లమెంటరీ అభ్యర్థిగా వికటరమణయ్య పోటీ చేయడం జరుగుతుందని ఏపీ ఫిషరీస్ మెన్ జేఏసీ కో కన్వీనర్ రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా బెస్తాలకు రాజకీయంగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని, దామాష ప్రకారం సీట్లను కేటాయించాలని కోరారు. బెస్త సంఘం అభివృద్ధి కోసం ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో వెంకటరమణయ్య నిలబడ్డారని తెలిపారు. ఈ మేరకు నంద్యాలలో ఆదివారం బెస్తాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెస్త సంఘం నాయకులు శివయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొన్నాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అడుగడుగున హారతులతో మహిళల స్వాగతం. చాబోలు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరిక. నంద్యాల 42వ వార్డుకు చెందిన 27 మంది వాలంటీర్లు దూకుమరి రాజీనామా. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు.
సంజీవ నగర్ కోదండ రామాలయంలో ఈ నెల 9వ తేదీ నుండి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నంద్యాల స్వతంత్ర పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలో వెంకటరమయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.